వెల్కమ్ బ్యాక్. ఎస్ సుధాకర్ గారు, దళిత నేతల దళితులపై దళితులకు సంబంధించి వారికి అన్యాయం జరుగుతోందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గతంలో చెప్పినటువంటి పరిస్థితి, దళిత నేతల దగ్గరకు కానీ లేకపోతే ఇతరత్ర వారి దగ్గరికి రైతుల దగ్గరకు వచ్చి మీకు నిజంగా అన్యాయం జరిగింది, మీ తరపున నేను పోరాడతామనేమైనా వారు చెప్పడం జరిగిందా? ఇంతవరకు ఆర్కే గారు నా దగ్గరకు పలానా దళిత రైతులు వచ్చారు, వాళ్ళు ల్యాండ్ పూలింగ్ లో ఇంత భూమి సమీకరించారు, వారి భూమిని అన్యాయక్రాంతంగా లేకపోతే వారిని అన్యాయం చేసి గత ప్రభుత్వం లాక్కున్నది గాని లేకపోతే వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు లేరండి. ఇంతవరకు అటువంటి మరి మా దృష్టికి కూడా ఎవరు మా భూమిని అన్యాయంగా కానీ లేకపోతే మోసపూరితమైనటువంటి మాటలతో ప్రభుత్వాల్లో ల్యాండ్ పూలింగ్ లో సేకరించేసింది, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసని ఇంతవరకు చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే మేము ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులం కాదు, మేము ఒక రైతుల తరపున రైతు సోదరుల తరపున ఉండేటువంటి పోరాడేటువంటి వ్యక్తులం. మరి మా దృష్టికి వారు ఎవరు కూడా తీసుకురాలేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంగా కనపడతా ఉంది తప్పితే ఎక్కడికడా. ఆ రోజు కూడా ఈ జీవోలు తీసుకురావటానికి మేము అందరం కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని అడిగాం. ఎందుకంటే మా దళిత రైతులు ఎప్పుడు అడుగుతా ఉండారు, ఇప్పుడు రైతులు అమ్ముకుంటున్నారండి, మేము ఎట్లా అమ్ముకుంటాము అంటే ఇంత ముందంటే వ్యవసాయం చేసేవాళ్ళం, ఆ భూమిలో వ్యవసాయంతో వచ్చిన పంట ఆ పంటతో మేము బ్రతికేవాళ్ళం. ఈ రోజు ఆ భూమి ఇళ్ల స్థలాలుగా అవుతుంది. మాకు గనక అమ్ముకునే హక్కు లేకపోతే మేము ఏ విధంగా వాటిని అమ్ముకుంటాం, ఆ స్థలాలు మొత్తం మేము ఉంచుకోలేము కదా, వాడుకోలేము కదా, ఎలా అనేది అడిగినప్పుడు తప్పనిసరిగా దీనికి ఒక విధానం తీసుకురావాలని ఆ జీవోని తీసుకురావడం జరిగింది. దాని ద్వారానే చాలా మంది ఆ జీవోని అనుసరించి అమ్ముకోవడం జరిగింది. ఎస్ సుధాకర్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. మ్యూట్ లో పడ్డారు, అన్మ్యూట్ చేయండి సుధాకర్ గారు. ఎస్ ఎస్ శిరీష గారు, అంటే దళిత నేతల దగ్గరకు వచ్చి సంప్రదించడం ఏమైనా జరిగిందా? దీనికి సంబంధించి దళితులకు అన్యాయం జరిగింది, వాళ్ళు వచ్చి నాతో మొరపెట్టుకున్నారు కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను, పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది వారికి అనేటువంటి మాట రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఏంటి ప్రజల్ని మభ్య పెడతా ఉంది? అదేనండి, ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోస్ అండి, అవి ఒక్కళ్ళు మా రాయపూడికి సంబంధించిన వాళ్ళు వదిన మా సోదరులు అండి. వాళ్ళు వాస్తవంగా వెంటనే చెప్పేశారు కదా, ఎవరు కూడా మా దగ్గర బలవంతంగా తీసుకోలేదు, మేము ఇష్టపూర్తిగా ఒకవేళ 41 జీవో గనక లేకపోతే మా జీవితాలు అయితే ఇలాగ ఉండే కాదు, మేము చాలా మెరుగైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాము, ఆర్థికంగా మా ఎదుగుదలకు తోడ్పడింది ఆ 41 జీవో అనేది అని చెప్పి రోడ్డెక్కి చెప్పారు కదండి. ఈ రోజు మార్నింగ్ కూడా వాళ్ళు ఏ వీడియోస్ అయితే విడుదల చేశారో అదే వీడియోలో ఉన్న వ్యక్తులు మాట్లాడారు. ఇంకొక విషయం అండి, ఏ దళితుల దగ్గర కూడా వచ్చేటువంటి ధైర్యం ఆర్కేకి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి లేదండి. ఎందుకంటే ఆయన దళిత ద్రోహి అని చెప్పి నేను చెప్తానండి, దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఆయన అమరావతిపై విషం చిమ్ముతూనే ఉన్నారు. అమరావతి అనేది దళిత నియోజకవర్గంలో ఉన్నదండి రాజధాని, అలాగే నాలుగు చుట్టూ ఉన్న నాలుగు నియోజకవర్గాలు కూడా దళిత నియోజకవర్గాలు. అంటే మోస్ట్ పాపులేషన్ ఎవరిది ఉంటుందండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్న దళిత రాజధాని మీద ఆయన విషం చిమ్ముతూ అసలు మాకు రాజధాని ఇక్కడ అవసరం లేదని స్టార్టింగ్ లోనే ఆయన అనౌన్స్ చేశారు. అలాంటి వ్యక్తికి దళితులపై ఉన్నటువంటి కపట ప్రేమను ఇప్పుడు చూపిస్తూ మళ్ళీ ఎందుకండి మా దళితులను అడ్డు పెట్టుకోవడం? అయినా నిజానికి ఈయనకి దళితుల మీద ఏమైనా ప్రేమ ఉంటే అమరావతిని అభివృద్ధి చేయమనండి, అప్పుడు ఎక్కువ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది దళితులు ఆర్థికంగా ఎదిగి గత గవర్నమెంట్ హయాంలో ఆర్థికంగా ఎదగడానికి కారణం ఈ 41 జీవో అండి. అలాంటిది వీళ్ళు వచ్చేసి దాన్ని కొనడానికి లేదు అమ్మడానికి లేదని అంటే ఇప్పుడు మేము ఏం చేసుకోవాలి? ఆ భూములు ఫలసాయానికి పనికిరావు, అమ్ముకోవడానికి పనికిరావు, బ్యాంకుల్లో పెట్టుకోవడానికి పనికిరావు, మా గొంతు మీదకి వచ్చిన సమస్య ఉంటది, అప్పుడు ఎవరు తీర్చుతారండి? వీళ్ళు వచ్చేమని తీర్చుతారా? మాకు మా ఆర్థిక ఎదుగుదలను దెబ్బతీయడం కోసమే మా మీద ఈ విధమైన కుట్రలు పన్నుతున్నారండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. అదే కాక ప్రతి దానికి ప్రతి అతని తన రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి 3 నెలలకు 6 నెలలకు గుర్తొస్తుందండి. గుర్తొచ్చినప్పుడు మా దళితుల్ని తెర మీదకి మీడియా మీదకి ఎక్కించి మమ్మల్ని అవమానిస్తున్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, వాళ్ళ అనుచరులు వాళ్ళ వరసకి బ్రదరింగ్లా అయినటువంటి వ్యక్తి వీడియోలు తీసుకొచ్చి విడుదల చేసి అవి ఇంకొకళ్ళ పార్టీ అని చెప్పి రుద్దే ప్రయత్నం చేస్తున్నారండి ఈయన. ఇది చాలా తీవ్రం, అందరికి ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసండి ఎవరు ఎవరికి సంబంధించిన వాళ్ళు అనేది. ఇదే విధంగా నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటేనండి హైదరాబాద్ లో వీళ్ళు వీళ్ళ రిలేటివ్స్ కలిసి
40 నుండి 50 ఎకరాల వరకు వెంచర్స్ వేస్తున్నారు, రామ్కి వెంచర్స్ అని చెప్పేస్తున్నారు. అక్కడ తీసుకున్న భూములన్నీ కూడా మా దళితులవేనండి. నిజానికి ప్రేమ ఉంటే ఆ దళితులకు ఆ భూములు వాళ్ళ దగ్గర దాక్కున్నారు మీరు, అవి ఇచ్చేయమని చెప్పి నేను అడుగుతున్నానండి. ఎస్ ఫైనల్ గా, ఎస్ ఫైనల్ గా సుధాకర్ గారు, పార్లమెంటు సభ్యులందరికీ లేఖలు రాశారు, అంటే దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి మీరు లేఖలు రాసినటువంటి పరిస్థితి, దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ఒక చర్చ జరగాలి అని అంటే ఢిల్లీ కేంద్రంగా ఏమైనా ఉద్యమం చేసేటువంటి ఆలోచన ఉందా, లేకపోతే ఆ దిశగా ఏమైనా కార్యాచరణ చేయబోతున్నారా, ఏ విధంగా ఉండబోతుంది, ఒక 1 మినిట్లో చెప్పండి సమయభావం. తప్పకుండా అండి, ఎందుకంటే మేము దేశవ్యాప్తంగా దీని యొక్క దీని మీద దృష్టి సారించే విధంగా, అమరావతి రాజధాని మీద దృష్టి సారించే విధంగా కార్యాచరణ రూపొందించాము. దానిలో భాగంగానే మొట్టమొదటిగా ఉన్నటువంటి అందరు రాజ్యసభ లోక్సభ సభ్యులందరికీ కూడా ఇప్పటికే ఒక లెటర్ రాశాం, వారికి కూడా ఇంకా సమగ్ర సమాచారాన్ని ఇచ్చేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. అదేవిధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రి మండలికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాన్ని, ప్రజలకి రైతులకి ముఖ్యంగా చేస్తున్నటువంటి మోసాన్ని యావత్ భారతదేశంలో చర్చ జరిగే విధంగా దీన్ని తీసుకురాబోతున్నాం. త్వరలోనే ఢిల్లీలో కూడా అయితే కోవిడ్ అన్ని పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినటువంటి సమయంలో తప్పకుండా కూడా దీని మీద ఒక దీక్షల ద్వారా చేపట్టి దీన్ని దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగే విధంగా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఉద్యమం ఉధృత రూపం దాల్చబోతా ఉంది రాబోయే రోజుల్లో. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి బయటకు వచ్చాం, శిబిరాల్లో కూడా యథావిధిగా కొనసాగబోతున్నాయి దీక్షలు. ఇంతటితో కాకుండా ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చే విధంగా, ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలతో అరాచకం కొనసాగిస్తా ఉంది, ప్రజల్ని మోసం చేస్తుంది అనేటువంటి విషయాన్ని బలంగా ఈ దేశాన్ని దృష్టికి తీసుకురాబోతున్నాం అనేది, దానికోసం సమగ్రమైనటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నాం. ఈ విధంగా జేఏసీ ముందుకెళ్తుంది, దీనికి ప్రజల ఆశీస్సులు కూడా మెండుగా ఉండాయి. ఇప్పటికే అనేక మంది మీరు జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరిగే విధంగా ప్రోత్సహించాలని చెబుతా ఉంటారు. తప్పకుండా తప్పకుండా, రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు, అలాగే శిరీష గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్, కీప్ వాచింగ్ మహా న్యూస్.